మన చరిత్రకారులు ముఖ్య అతిథి కూడా ఈరోజు మామిడి హరికృష్ణ గారిని కూడా సత్కరించవలసిందిగా కోరుతున్నాను. సాంస్కృతిక బంధు సారిపల్లి కొండలరావు గారు, మిగతా వేదిక మీద ఉన్న అతిథులు కూడా సత్కరిస్తారు. చరిత్రకారులు కూడా సత్కరించవలసిందిగా. ఏది మాట్లాడినా కూడా మామిడి హరికృష్ణ గారు మాట్లాడితే అర్థ వైభవము కలిగి రమణీయార్థ ప్రతిపాదకమై రసజన. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలోనూ వయసు రీత్యా సినిమా జర్నలిస్ట్ రీత్యా నేనే పెద్దవాడిని. 83 సంవత్సరాల వయసు, 62 సంవత్సరాల ఫిల్మ్ జర్నలిస్ట్ జీవితం, 61లో మొదలెట్టా. అయితే నేను ఎంతో లాభపడ్డా జీవితంలో సినిమాల మూలంగా. వీళ్ళందరికంటే అడిషనల్ క్వాలిఫికేషన్ ఏమిటంటే 6 సినిమాలకు రచన చేశాను నేను జర్నలిజంతో పాటు. అయితే నా మనసులో తపన తృష్ణ ఏమిటి అంటే ఇంతగా నాకు ఆనందాన్ని హాయిని ఇచ్చినట్టు సినిమాకి నేను ఏదైనా చేయాలి సినిమా పరిశ్రమకు సంబంధించి అనే ఆలోచన నుంచి ఉద్భవించిందే ఈ సినీ వ్యాస పురస్కారం. నాకు ఆలోచన వచ్చిన వెంటనే మా కొండలరావు గారితో చెప్పా, ఏమండి ఇలా ఉంది, మా లక్ష్మణి గారితో చెప్పా, వెరీ గుడ్ మంచి ఆలోచన అన్నారు. ఇంతవరకు నాకు తెలిసినంతవరకు ఈ సినీ చిత్రకారులు అందరినీ ఒక దగ్గర చేసి సన్మానం చేసినటువంటి సందర్భం లేదు. ఆ అదృష్టం మా యువకళా వాహినికి, మా కొండలరావు గారికి, మా లక్ష్మణానికి నాకు దక్కిందని భావిస్తున్నా. ఇక్కడ సమస్య వచ్చింది ఎందరిని సెలెక్ట్ చేయాలి అని చెప్పేసి. వ్యాసాలు రాసిన వాళ్ళు 100 మంది ఉన్నారు. కేవలం నా వైఫే 500 వ్యాసాలు రాసి 2 సినిమా పుస్తకాలు రాసింది, ఆవిడ కూడా ఇంక్లూడ్ చేయలే. ఇక్కడ క్రైటీరియా నేనేం తీసుకున్నానంటే పుస్తకాలు రాసిన వాళ్ళు ఎవళ్ళు, వ్యాసాలు చాలా శ్రీనివాసం ఇందా మన మిత్రులు మన మావిడి హరికృష్ణ గారు చెప్పినట్టు 100 మంది ఉన్నారు. అయితే పుస్తకాలు రాయడం క్రైటీరియా తీసి ప్రతి వాళ్ళు కూడా 2కు మించి పుస్తకాలే రాశారు వీళ్ళు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఇంకో ఆవిడ పల్లవి అనేది సావిత్రి మీద, తర్వాత ఎంఎస్ సుబ్రహ్మణ్య పుత్ర పుస్తకాలు రాసింది, వాళ్ళని అవ్వాలని కూడా ఇంక్లూడ్ చేయలే. సీనియారిటీ కూడా చూసుకుని ఇక్కడ నేను ఒక్కొక్కరిని ఫోన్ చేశాను, అయ్యా మీరు ఎప్పుడు రాయటం మొదలెట్టారు అని చెప్పేసి. ఆ సంవత్సరాలు తీసుకుని దాని ప్రకారం అక్కడ సీనియారిటీగా ఫోటోలు అవి వేశాను. అంటే ఎంత ఎక్సర్సైజ్ చేస్తాము. దీనంతటికీ మూల కారణం ఏమిటి, ఇందాక మీరు చూసిన గంట డాక్యుమెంటరీ, ఆ తానా వాళ్ళు 50,000 రూపాయలు ఇచ్చి నా చేత చేయించారు 100 ఏళ్ళ సినిమా వైభవాన్ని. అది ఈ సందర్భంలో వేస్తే బాగుంటుంది. మీది మిక్కిలి 3 మే 2013 తొలి మూకి సినిమా, ఇది 3/5/2023 అంటే 110 సంవత్సరాలు అయింది. ఈ 110 సంవత్సరం అనుసంధించుకుంటూ చేసుకుంటూ బాగుంటుంది. వీళ్ళందరిలో నేను వీళ్ళందరి పుస్తకాలు చదివి నా జ్ఞానాన్ని పెంపొందించుకున్నా. నాకు ఏదైనా డౌట్ వస్తే అలనాటి అనవాడు చదువుతూ ఉంటా, లేదు స్వర్ణయుగ సంగీత దర్శకుడు, ఇవన్నీ కూడా ఎంత అసెట్ అంటే ఎవరిని కేవీ మహాదేవన్ జయంతి వర్ధంతి ఏమైనా ఉందా, వెంటనే అలా అలనాటి అదే సంగీత స్వర్ణయుగ సంగీత దర్శకుడు పుస్తకం తీసి అందులో ఆయన పుట్టినరోజు ఫస్ట్ డే ఇవన్నీ వీళ్ళంతా కూడా అదర్వైజ్ నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. నేను వీళ్ళందరికీ ఏ విధంగా రుణం తీసుకోవాలి, ఈ విధంగా మా వివి రామారావు గారు ఎన్ని రాశారు, సముద్రాల జీవి మీద 3, పింగళి నాగేంద్రరావు మీద 2, మల్లరామకృష్ణ 1, ఎంబీఎస్ ప్రసాద్ గారు కిషోర్ జీవనజరి, తర్వాత 4 పడకుర్చీ కథలు, 4 రాజులు, 4 జానపదాలు, అంటే ఇలా అందరూ కూడా రకరకాలుగా చేశారు. వీళ్ళంతా కూడా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఈ విధంగా ఈ కార్యక్రమం ద్వారా వీళ్ళందరినీ ఒక దగ్గర చేసి అన్ని పువ్వులు కలిస్తే ఓ మాల ఎలా అవుతుందో అలాగే అన్ని రకాల చరిత్రకారులు ఇక్కడ చేసుకుని వీళ్ళందరికీ చక్కగా మా యువకళా వాహిని సంస్థ ద్వారా సత్కరించుకునే అవకాశం కలిగినందుకు ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు.